రామ 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 నీకు ఏమి కావాలి? మీరు ఎవరంటావా? ఎవరు మీరు? మేము నా పేరు మైబెల్లి సాహెబు, మేము గంటపక్కిరి వాళ్ళం. నీ పేరు మైబెల్లి సాహెబు, మీరు గంటపక్కిరులు? బిడ్డ, ఈ ఖర్చులు నీటికి ఎందుకు వచ్చినావు? నీకేం కావాలి? అడిగింది లేదనకుండా ఇస్తానట కదా అన్నమాట. తప్ప అబద్దమాడ ముందేసిన పాదం వెనుక ఇయ్యా. సాటుకున్నల్లో నేటికి దియ్యా, నేటికున్నల్లను సాటుకు దియ్యా. అయ్యా, నేను రాధును, పులివెంద్ర రాధును, నీకు ఏమిగావన్నో కోరుకో బిడ్డ. కంకణము కట్టుకుని దానము చేస్తున్నావు. కట్టిన కంకణం అడిగింది లేదనకుండా దానము చేస్తావు. నేనేది అడిగితే అది ఇస్తావు కదా? ఏది అడిగినా అదే ఇస్తావు బిడ్డ. ఉంటా ఇస్తానా? నీ చేతుల చెల్లి కలుపు. తప్పకుండా ఇతనాని చేతుల చెయ్యి రాజు, పులివెంద్ర రాజు చేతుల చెయ్యి తాండో. ముఖ్యాలు కావాలన్నా ఏం కావాలి? వరాలు ముత్యాలంటే నా ఇంట్లో చింత గింజలతో సమానం. బిడ్డ ఇంకేం కావాలి? బిడ్డ నీకు నీకు ఎండి కావన్నా? ఎండి అంటే నా ఇంట్లో పిండి కూడా సమానం. బంగారం కావన్నా? బంగారం నా ఇంటి కాడా ఇటువంటి గడ్డ మీద వెళితే కుక్క మురికి చూస్తే 2 కిలోల బంగారం మూలికాలు వారేసిన. ఇంటికాడ నీ పెన్నతాన బాత్రూమ్ గదిలో బంగారం కొంత పాయలేసినట. ఇక 4 గుంగలు వాటింది చుట్టూరుగా, దాని చుట్టూరుగా సిక్కుడు ఎత్తు వచ్చింది. ఇక సిక్కుడుది ఇక చుట్టూరుగా వారింది. ఇక చుట్టూరుగా వారితే ఇక నా పిల్లలు ఇక ఏం చేసింది కదా, ఇక ఎవరికి కనబడతలేదు, అన్ని ఆకలే ఉన్నాయని దళ్ళే పోయి తానం చేస్తాంది. పిన్న తానం చేస్తాంది, తానం చేస్తాండి. ఎవరిలో దొంగ బర్రె వచ్చింది, కొమ్మల బర్రె. ఆ కొమ్మలో సిక్కుడు దిగ అలగ పెట్టుకున్నది ఇదే ఊరుకుడిగా. దీని పెన్న తర్వాత దీని అన్నింటిది వచ్చి బాత్రూమ్ కట్టడానికి పైసలు లేదు. ఇది దాన ధనం అంటుంది, దాన ధనం ఉన్నాయి. బిడ్డ నీకు వరాలు వద్దంటాను, ముక్షాలు వద్దంటాను, ఎండి వద్దంటాను, బంగారం వద్దంటాను. నీకు ఆవులు కావన్నా? లేదు లేదు, ఆయన ఎవరి కాస్త రాలే. మరి గోగులు కావన్నా? లేదయ్యా. బర్రెలు కావన్నా? లేదు లేదు లేదు. నీకు గొర్రెల మంద కావన్నా? చచ్చ మేకల మంద కావన్నా? వాసనే పడదు నాకు. మరి ఏం కావాలి బిడ్డ? అయ్యా, నువ్వు కూర్చునే కుర్చీ మీద 5 నిమిషాలు కూర్చోవాలి. నాకు కాయసున్నదయ్యా. 5 నిమిషాలు
కొడక ఐదు నిమిషాలు రాజని కూర్చొని రాజ్యం వెళుతుంది ఏసీ వెళుతానని వచ్చిన పక్కిన వాడు మాట వలికెరా ఐదు నిమిషాలు కూర్చొని రాజవేలు కొడకన్నడాజ్యం వెళ్తా గానీ మరి నేను పోయి ఆ కుర్చీ విని ఎట్లా కూర్చుంటానయ్యా? ఇగో నా షిప్పా పట్టుకో, నా టోపీ పెట్టుకో, నా మెడలున్న నింబోలు పూస వేసుకో అని మెడలున్న నింబోలు పూస తీసిండు, మెడలేసిండు, నెత్తి గట్టిగా ఓటమంటి చోటు తీసిండు, నెత్తికి పెట్టవాటేవాటి చూసినవా పక్కిరు సాబు చేతులు ఉన్న ఇసురలా నీ ఓటమంటి పులివేంద్రరాజు చేతుల పెట్టిండు. రాకున్న చెంకు చక్రాలు భుజ తిరటాలు ఒక అటువంటి కూర్చునవా తన ధరించుకున్నాడు. నేను పిచ్చకుంటానైతే నేను రాజు పెట్టుకున్న కిరీటం నాకే, రాజు పెట్టుకున్న భుజ కిరీటాలు నాకే, వారి రాజు కూసున్న సింహాసనం మీద నేను కూసున్నా. నేను పిచ్చకుంట్లో నేపడికి ఎంత కట్ట చేసి సంపాదించుకున్నదయ్య, చెవుట అడపంగా కట్ట చేసిన హరే ఐదు నిమిషాలు కూర్చుని నాకు కూర్చుంటాను నోడు, ఐదు నిమిషాలు పోయి పది నిమిషాలు, పది నిమిషాలు పోయి పావు వంట, పావు వంట పోయి అర్ధగంట అవుతుంది. రాజు కులవేంద్ర రాజు ఐదు నిమిషాలు రాజ వేడుకుంటానన్నాడు, దేశం వేడుకుంటానన్నాడు. కొడక ఐదు నిమిషాలు పోయి అరగంట అయింది, కొడక అయ్య కచ్చీరు దిగరా నాది సంగతి ఎరికే నానికి తెలియదు, తెలియదు బిడ్డ, నాది చేతుల సిబ్బ నీకు ఇచ్చినప్పుడే నువ్వు పక్కిరోని అయిపోయినావు. అయ్యో కొడుక, నాది చేతుల సిబ్బ నీకు ఇచ్చినప్పుడే నువ్వు పక్కిరోని అయిపోయినావు, నీది కిరటం నాకు పెట్టినప్పుడే నేను పులివేంద్ర రాజును అయిపోయినా. అరే నిల్వ నీడా నీకు లేదురా, దేశం నాదాన్ని కలుపుతాను అమ్మ నాది నారాయణ.
పహాడీలో నేను వెళ్ళిపోతే కొడుక, నా ప్రాణం వెళ్ళిపోతే రా కొడుకు, నా జీవనం వెళ్ళిపోతే రా కొడుక, నా కొడుకుల ఆట చూడలే, నా కొడుకుల పాట చూడలేదు రా కొడుక, నా ప్రాణం వెళ్ళిపోతే నా కొడుక. Really?
రాజ్యం మా దేశం మా ఇంటి ముందు గచ్చిపారిని పిలుస్తాడు. ఇంటిలోనే ఉన్న తల్లి చంద్రారేఖ దేవి ఇద్దరు కొడుకుల బక్కలేసుకుని పట్టమాంతం పైన వండుకున్న చంద్రరేఖ బరదామాట జవన పెట్టిన నా భర్త అల్లగారి అల్లచ్చి ఎందుకో పిలుస్తున్నాడని ఇద్దరు కొడుకులు ఎత్తుకోని భర్తకి ఎదురుగా వస్తాంది చంద్రరేఖ. నాడు పులియంద్ర రాజా ఎల్లగాడి ఎల్ల ఎందుకు వచ్చిన వేడాడు ఎందుకచ్చినవని సకనైన తల్లి సద్గుణ మంత్రాలు చంద్రరేఖ మాట వలికినప్పుడే అన్నదాత పుణ్యమూర్తి భార్య వంకన కళ్ళ దూసనా చంద్రరేఖ నేను ఏమంట చెప్పన్నే ఓ బామా దాన మంచుతంటే ధర్మం మంచుతంటే ఇక్కడి నుంచి గంట పక్కిరివాడు ఎల్లి వచ్చి అయ్యా అని నాకు సలాం చేస్తే నేను మారు సలాం చేసిందమ్మా. సలాం చేసిన వలే కొడుక నీకు ఏం కావాలో కోరుకోర నీకు కోరింది అన్న మాట తప్ప అబద్ధం ఆడనన్ననమ్మా. తనన్న ఎండిగా ఉన్నంటే ఎండి అద్దన్నాడు, బంగారంగా ఉన్నంటే బంగారం అద్దన్నాడు, ఏమి కావడమే కొడుక అంటే 5 నిమిషాలు కచ్చేరు మీద కూర్చొని రాజ్యమైన తనన్నాడమ్మా. సరే పర్వాలేదు కొడుక రాజ్యమేలు రా 5 నిమిషాలని రాజసింహాసనం ఎక్కించి రాజమేలించినమ్మా. 5 నిమిషాలు అన్నాడు, అరగంట ఏలిండు, అరగంట అన్నాడు, గంట ఏలిండు రాజ్యమో. నా రాజ్యం నాకు ఇవని మాట వలుకుతే నాయన ఈ రాజ్యం నాది ఈ దేశం నాది నీకు సుతుమో పంచ తాగలేదు. నీకు దేశం కాదు అన్న మాడదాపరాన్నవు నీ రాజ్యం నాదే ఇప్పుడే నాకే ఈ రాజ్యం అని నిన్ను కొట్టి తిట్టి రాజ్యం దించి కసీరు దించి ఎల్లగొట్టిందా నాలో. దానమో దానమని దానం పంచి పెట్టినవయ్యా మనకి దానం అడ్డుపడపోయనా. ఇద్దరు అడ్డుపడపాయనా, ఇద్దరు అడ్డుపడపాయనా, మన కొడుకులు చిన్నోళ్ళు ఇద్దరు చిన్న పిల్లలు పసిపిల్లలయ్యా. నా నాదు కాదు.
నేను ఆడరాని మన కొడుకు చిన్న పసి పిల్లలు బుద్ధిగానం రాని పిల్లలు ఊయలాగలు మనవి మన కొడుకులు కొడుకుల ఎత్తున పోయి నేను పోయి దుర్గమై వెళ్ళి కాళ్ళ నిలబడి అయ్యా మా రాజమ్మకి నేను ఇద్దరు కొడుకు తీసి అయిన కాళ్ళ మీద వేస్తే అట్లన్నాయన భుజాలు కానీ మన రాజ్యం మనకి ఇద్దరుగా అత్తులయ్యా పుట్టిరా అంటే మూడు గుంటలు కాదా ఆరు గుంటలు సాగిస్తా
నీ మొగడు ఊంచింది నేను కానికి ఊరిస్తే నాకనయ్యి, నీ రాజ్యం నీకు ఇస్తా, నీ దేశం నీకు ఇస్తా, నీ పిల్లలు తీసుకొచ్చి నా కాళ్ళ వినేసి నన్ను బదనాం చెయ్యకు అబ్బో ముసలారా అను ఈ పోరగాళ్ళు మైదొల్లి సాగు ఉచ్చిరాని ఒక్క ముచ్చట అను నీకు మూడు గుంటలు కాదే ఆరు గుంటల జాగిస్తా సీతాలు కడవడు అను నీ నోట అను నాకే కూర్చున్నాని కొడుకులు నాకే పుట్టిర్రు అని మాట వలుకుతంటే రాజు ఉలివెందుల రాజు జాలి గుండె చల్లు అంట నీ గుండెలకు చెల్లు అంట మా రాజ్యం పైలో మా రాజ్యంలో ప్రజల మా ఓల తిప్పలు పెట్టకు మా ఓల కష్టపెట్టకు మా ఊళ్ళ ప్రజలు మంచిగా కాదు అంటాను నాకు తెలియదా మరి నీ మీద సొమ్ములు నీ మింజర్ చంపాల్సిన ఆడే అయ్యా నీ మీది సొమ్ములు నీ మింజర్ చంపాల్సిన పెట్టుకొని పోతానవా నాకు రాజ్యం ఇచ్చును దేశం ఇచ్చును ఊరు ఇచ్చును పని ఇచ్చును ఊళ్ళో ఉన్న ప్రజవాళ్ళని ఇచ్చును నీ మీది సొమ్ములు కూడా నాకు ఇచ్చిపోవాలి అనరాని మాటలు దీనిలోనే ఎట్లా వచ్చానా నీ ఒంటి మీద ఉన్న సొమ్ములు సంబంధాలు పట్టు పితంబురాలన్నీ ఊదట ఒంటి ఇడిసి ఇక్కడ ఉన్న ఇక్కడ వేసి సింపుల సీర కట్టుకొని సింపుల జాకెట్ వేసుకొని సింపుల బట్టలు కొడుక్కొని నీ పిల్లలు తీసుకొని భార్య భర్తలు రాజ్యం దేశం వదిలిపెట్టి ఎల్లు పొమ్మంటున్నాడు అని వల్ల వల్ల ఎడుచుకుంటా ఒంటి మీద ఉన్న సొమ్ములు సోమందాలన్నీ వేసి అటువంటి మరి అటువంటి పరడు కొంగుల వేసానమ్మా లింగాలకాయి సెల్లవారితే లింగాలకాయి సెల్ల సొమ్ములు సంబంధాలు వేసి పట్టు పితంబురాలన్నీ ఇడిసి అల్లి వేసి సింపుల బట్టలు కట్టుకొని
అటువంటి రాజ్యం దేశం వదిలిపెట్టి ఎక్కడికన్నా వెళ్ళి పోదామనే సమయం లోపల నా ప్రజలు నా చేతుల కింద బతికిన వాళ్ళు కడపలు వచ్చిన కొడుకులు బిడ్డలు కాలే అనుకున్నా. నా ప్రజలనే చదువుకుంటాడో వీడని కొడుక అయ్యా తురుగమై వెళ్ళి నా ప్రజలను పట్నం మీద ప్రజల కడపలు పుట్టిన కన్నా కొడుకులోనే కన్నా కొడుకులోనే.